అమెరికా వాళ్ళ తెలివితేటలు ఏంటంటే తమ స్క్రాప్ని పెద్ద వీరోచితంగా వాడుకోవడం, వదులుకున్నట్టు చూడటం. ఇప్పుడు ఉక్రెయిన్కి బోల్డెన్ యుద్ధ ట్యాంకులు ఇచ్చింది, అవో మేము ఇంత సైనిక సాయం చేసామని చెప్పింది, తెరదొస్తే అవి అవుట్డేటెడ్, అమెరికా ఎక్కడో పక్కన పారేయాల్సినటువంటి. అట్లాగే ఆ మధ్యన ఒక స్పెషల్ బాంబ్స్ ఇచ్చింది, అవి ఒక్కసారిగా పేలి ఒక ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేయగలిగే గతంలో నిషేధించినటువంటి బాంబులు ఇచ్చింది. ఎందుకు అంటే అవి తయారు చేశారు, డబ్బులు అయితే వేస్ట్ అయినాయి, ఆ తర్వాత వాడలేదు కాబట్టి అవి ఇచ్చేసింది. ఉక్రెయిన్కి బోల్డ్ అంత సాయం చేసినట్టు, కానీ అక్కడ తన స్క్రాప్ వదిలించుకుంది. ఇప్పుడు అట్లాంటి పనే ఇజ్రాయెల్ విషయంలో చేస్తుందా? ఇజ్రాయెల్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది, తన దగ్గర నుంచి యుద్ధ విమానాలు కావాలని ఇజ్రాయెల్ అడిగితే F-16 యుద్ధ విమానాలు కావాలని ఇజ్రాయెల్ అడుగుతుంది, కానీ F-15 ఇవ్వడానికి సిద్ధపడుతోంది మరొక వైపున అమెరికా. F-15 అనేటువంటిది అవుట్డేటెడ్, దాని ప్లేస్లో వచ్చిందే F-16, కానీ F-15 యుద్ధ విమానాలు అలాగని పారేయరు కదా, ఓ పక్కన పెట్టుంచారు. వాటిని ఇప్పుడు ఇజ్రాయెల్కి ఈ యుద్ధ సమయంలో ఇవ్వడం ద్వారా స్క్రాప్ను కూడా క్యాష్ చేసుకునేటటువంటి ఎత్తుగడ అమెరికా చేస్తోంది.